Hello everyone, welcome to my channel Santoshi's Home Sweet Home. Na video lo meeku nachinatayite please like cheyandi, share cheyandi, inka subscribe cheskondi. Pakkana oka bell symbol ostundi kada adi press chesthe na regular notifications kanni meeku andutayi. Hello everyone, welcome back to my channel Santoshi Home Sweet Home. Ella unnaru meer andaru baagunnara? Nen chala baagunnanu. రెగ్యులర్ గా వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, తప్పకుండా చూడండి. ఇవాళ వీడియో గురించి నేను ఏ వీడియో చేస్తున్నానంటే, మనం రెగ్యులర్ గా మన హౌస్ హోల్డ్ ఐటమ్స్ చాలా ఉంటాయి, అన్ని వాడుతూ ఉంటాం. మనం మెడికల్ గా తీసుకునే ఇంట్రెస్ట్, మెడికల్ ఐటమ్స్ తీసుకునే ఇంట్రెస్ట్, మనం వేరే వేరే ప్రొడక్ట్స్ మీద తీసుకునే ఇంట్రెస్ట్, మన హౌస్ హోల్డ్ ఐటమ్స్ మీద దాని ఎక్స్పైరీ ఎంత ఉన్నది అనేది మనం తెలుసుకోకుండా చక్కగా వాడేస్తుంటాం, సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటాము. కానీ దాని పరిస్థితి ఏంటి, అది ఎంతవరకు మనం వాడాలి, మనం వాడే రోజు వాడే వస్తువులకి దానికి ఎక్స్పైరీ ఎంత ఉన్నది అనేది నేను ఈ వీడియోలో మీతో చెప్పబోతున్నాను, షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా చూడండి. లేదు మాకు ఇవన్నీ తెలుసు అనుకుంటే చాలా మంచిది, రెగ్యులర్ గా మనం అదే పాటిస్తున్నాం కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లో మనం చెప్పేది ఏంటంటే, మనం డే స్టార్ట్ చేసేది బ్రషింగ్ తోటి. ఉదయం లేచి పళ్ళు తోముకునే బ్రష్, దాని ఎక్స్పైరీ ఎంత అనేది మనం చూసుకుని దాన్ని చేస్తూ ఉండాలి. చాలా మందిలో మనం అందరం ఏం చేస్తూ ఉంటామంట, రెగ్యులర్ గా ఆ బ్రష్ దాని కొంచెం పాడైపోయేంత వరకు, దాని బ్రషన్ మొత్తం పిచ్చి పిచ్చిగా అయిపోయేంత వరకు మనం దాన్ని రుద్దుతూనే ఉంటాం, వాడుతూనే ఉంటాం. కానీ అది బానే ఉంది కదా అని చెప్పేసి కొంతమంది అయితే సంవత్సరం వరకు వాడేస్తుంటారు, సంవత్సరం తర్వాత కూడా వాడేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్ గా ఏంటంటే, మనం టూత్ బ్రష్ తీసుకుంటే దాని ఎక్స్పైరీ డేట్ 1 to 3 months వరకు మాత్రమే, 3 నెలలు అయిపోయిన తర్వాత దాన్ని మార్చేసుకుని, అది చక్కగా ఉన్నా కూడా 3 నెలలు అయిపోయింది కాబట్టి మార్చేసుకుని మనం కొత్తది కొనుక్కుని దాంతో బ్రష్ చేసుకుంటే మనకి చాలా మంచిది అనమాట. ఎందుకంటే మనం బ్రష్ చేసుకునేది మన పళ్ళు చక్కగా ఉండాలి, దృఢంగా ఉండాలని చేసుకుంటాము. కానీ ఈ పాడైపోయిన బ్రషల్స్ ఉన్న వాటితోని, ఎక్కువగా హార్డ్ అయిపోయిన బ్రషల్స్ ఉన్న బ్రషులతోటి మనం పళ్ళు తోముకుంటే ఏంటంటే, మనకి పళ్ళకి దంతాలకి అది చేసే మంచి మేలు కన్నా అది చేసే కీడ ఎక్కువైపోతుంది కాబట్టి ఎవ్రీ 3 మంత్స్ కి మనం బ్రష్ అనేది మార్చేయాలి. చిన్నపిల్లలు మార్చుకోవాలి, అలాగే పెద్దవాళ్ళు కూడా మార్చుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే, చాలా మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అండర్ గార్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని చిరిగిపోయేంత వరకు వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా వాటిని కూడా 1 to 2 ఇయర్స్, 2 సంవత్సరాల తర్వాత వాటిని, వాటి ఎలాస్టిసిటీ ఎలాగ తగ్గిపోతుంది, దాని షేప్ అంతా పోతుంది కాబట్టి 2 సంవత్సరాలకు ఒకటి దాన్ని మార్చేసుకుని కొత్తది వేసుకుంటే మంచిది కాబట్టి, అది స్కిన్ కి చాలా మంచిది, అలాగే బాడీకి కూడా చాలా మంచిది కాబట్టి దాన్ని 1 to 2 ఇయర్స్ దాని ఎక్స్పైర్ అయిపోయిన వెంటనే దాన్ని తీసేసి వేరేది కొనుక్కోండి. అలాగే అంట్లు తోముకునే స్క్రబ్స్ ఉంటాయి, కొంతమంది స్టీల్ స్క్రబ్స్ వాడతారు, ఇంకొంతమంది కొంచెం వెరైటీగా వచ్చేవి బ్లాక్ అవి కలిపి ఉంటాయి. ఈ స్క్రబ్స్ అన్ని కూడా 1 to 3 మంత్స్, అట్లీస్ట్ ఫర్ 5 మంత్స్ వరకు వాడుకోవచ్చు. దాని తర్వాత వాటిని కంపల్సరీగా మనం మార్చేయాలి. బాగానే ఉన్నది కదా, అంట్లు తోముకోవడానికే కదా, సబ్బు పెట్టి తోమడానికే కదా అని చెప్పేసి రుద్దేయకుండా, అది దాంట్లో మనం రోజు కడగడం వల్ల, తోమడం వల్ల దాంట్లో ఎన్ని జర్మ్స్ ఉంటాయి, ఎంత బ్యాక్టీరియా ఉంటుంది అనేది మనం చూడలేం కాబట్టి, 1 నెల నుంచి 3 నెలల వరకు వాటిని వాడేసి పక్కకు పడేసి వేరేది కొనుక్కుని మనం అంట్లు తోముకోవడం కానీ గిన్నెలు కడుక్కోవడం కానీ వాడుకుంటే చాలా మంచిది అనమాట. కాబట్టి 1 to 3 మంత్స్ వరకు దాన్ని వాడండి, తర్వాత వేరేది కొనుక్కోండి. దాని తర్వాత తలగడాలు అంటే పిల్లోస్. పిల్లోస్ ఎప్పుడైనా కూడా మనం దాని ఎక్స్పైరీ డేట్ అంటే 1 to 3 ఇయర్స్, 3 ఏళ్ల తర్వాత దాన్ని పక్కకు పట్టేసి వేరేది కొనుక్కుని వాడుకోవడం అనేది మంచి అలవాటు. ఎప్పుడైనా కూడా మనం దానికి ఇలా మడతేస్తే అది పైకి వచ్చిందంటే అది కండిషన్ లో ఉన్నట్టు లెక్క, 3 ఏళ్లు మనం వాడామంటే అది కంపల్సరీ దాని షేప్ లాస్ అయిపోతుంది, పాడైపోతుంది, ముడుచుకుపోతుంది కాబట్టి దాన్ని మనం వాడడం అనవసరం అన్నట్టు. 1 నుంచి 3 సంవత్సరాల వరకు దాన్ని వాడుకుని దాని తర్వాత పక్కకు పెట్టేసి వేరేది కొనుక్కుని వాడుకుంటే మంచిది. ఎందుకంటే మనం పడుకునే దాన్ని బట్టే మనకి హెల్త్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి, ఆ పాడైపోయిన తలగడాలు పెట్టుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఇంకా ఎక్కువయ్యే ఛాన్స్ ఉన్నది, కానీ మంచి ఛాన్సెస్ జరిగే ఛాన్సెస్ ఏమి తక్కువ ఉన్నాయి. అందుకని దాన్ని 1 to 3 ఇయర్స్ వరకు వాడి తర్వాత పక్కకు పెట్టేసి చాలా మంచిది అనమాట. దీని తర్వాత పెర్ఫ్యూమ్స్. పెర్ఫ్యూమ్స్ ఏంటంటే, అది మంచి వాసన వస్తుంది అని తెలుసు కానీ అది ఎన్నాళ్ళ వరకు పని ఉండిపోయింది, పర్వాలేదులే అది అయిపోయిన తర్వాత కొట్టేసుకుందాం, బోల్డ్ రోల్ డబ్బులు పెట్టి కొన్నాం ఎందుకు పారేద్దాం అనుకోవడం కాకుండా, అది 1 నుంచి 3 సంవత్సరాలు 1 to 3 ఇయర్స్ వరకే దాన్ని వాడాలి. అది ఉన్నా అది వాడినా వాడకపోయినా అది తర్వాత దాన్ని పని చేయనట్టే లెక్క, దానివల్ల మంచి జరిగే దానికన్నా చెడు జరిగేది ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 నుంచి 3 సంవత్సరాల తర్వాత దాన్ని పక్కకు పెట్టేసి వేరేది కొనుక్కోవడం మంచిది. ఇంకొక దానికి వచ్చేస్తే ఇంకొకటి, మనం రోజు దూకునే దువ్వెన లేకపోతే 2 హెయిర్ బ్రష్ అనుకోండి, వీటిని 1 to 6 మంత్స్ వరకు వాడిన తర్వాత
మనం మార్చుకోవాల్సి వస్తుంది. లేకపోతే కొంచెం మంచి బ్రాండ్ వాడుతున్నాం అన్నప్పుడైతే ఒక 1 ఇయర్ వరకు దాన్ని వాడుకోండి. అది ఎంత మంచి బ్రాండ్ అయినా 1 సంవత్సరం తర్వాత దాన్ని మార్చుకోవాల్సిందే. ప్రతి వారం కూడా బ్రష్ మనం హెయిర్ బ్రష్ గానీ దువ్వెన గానీ దాన్ని వారం వారం మనం కడుక్కుని శుభ్రం చేసుకుంటే మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే రెగ్యులర్ గా వాడి నూనె జిడ్డు అన్ని ఉన్నది దాన్నే దాన్ని మళ్ళీ పట్టుకుని మనం దూకోవడం వల్ల హెయిర్ ప్రాబ్లం కూడా చాలా వస్తాయి అన్నమాట. దీని తర్వాత చాలా మంది ఇంట్లో కూడా స్లిప్పర్స్ వేసుకుని తిరిగే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంట్లో తీసుకునే స్లిప్పర్స్ బయట వేసుకునే చెప్పులు వీటన్నిటికీ ఎక్స్పైరీ ఎప్పటి వరకు ఉంటుందంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. దాని తర్వాత దాన్ని మార్చుకోవాలి. కానీ 6 మంత్స్ కి గానీ 2 to 3 మంత్స్ గానీ మనం చెప్పులు అనేది శుభ్రంగా వాష్ చేసుకుని వాడుకుంటే మంచిది. లేకపోతే కాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు చెప్పులు అనేది 1 ఇయర్ వరకు వాడుకోండి. అట్లీస్ట్ 2 to 3 మంత్స్ కి ఒకసారి వాష్ చేస్తూ ఉండండి. దీని తర్వాత షవర్ పఫ్స్ ఉంటాయి. చాలా మంది ఈ మధ్యలో చాలా మంది కొనుక్కుంటున్నారు ఒళ్ళు రుద్దుకోవడానికి వాటికిను. అది 1 to 6 మంత్స్ వరకు వాడుకోండి. దాని తర్వాత దాన్ని పక్కకు పడేసి వేరేది కొనుక్కోండి. దానివల్ల మనకి ఆ రెగ్యులర్ గా వాడిందే వాడి చేయడం వల్ల ఏంటంటే స్కిన్ మీద స్కిన్ అలర్జీస్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది 1 to 6 మంత్స్ వరకు వాడుకోండి, తర్వాత పక్కకు పెట్టండి. తర్వాత తువ్వాళ్ళు చాలా మంది వాడుతూ ఉంటాము. స్నానం చేసేసి వచ్చేసి పక్కకు పడేస్తారు కొంతమంది. కొంతమంది తడిగా ఉన్నదాన్ని మామూలుగా ఎండవేసేస్తుంటారు. అలా కాకుండా కనీసం 2 రోజుల వరకైనా దాన్ని శుభ్రంగా వేడి నీళ్ళలో జాడించి ఉతికేసి ఎండవేసుకుంటే చాలా మంచిది. దానివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ రాకుండా చక్కగా ఉంటాయి. లేదు మేము అలా చేయలేదు అనుకుంటున్నప్పుడు కనీసం దాన్ని 1 to 3 ఇయర్స్ లోపు మనం తువ్వాలనేది కంపల్సరీ మార్చుకోవాలి. తవల్స్ అనేవి ఉతికి ఆరవేసుకోవడం మంచిది. అలాగే ఆరవేసేసుకునే దానికంటే తడిపేసి ఒకసారి వేడి నెలలో ఆరేసుకుంటే చాలా మంచిది. మనకి స్కిన్ అలర్జీస్ అవి రాకుండా కూడా జాగ్రత్తగా ఉంటాయి అన్నమాట. దీని తర్వాత పిండి, గోధుమ పిండి తీసుకోండి, మైదా పిండి తీసుకోండి. మామూలు క్వాలిటీ అంటే మనం దగ్గర 6 మంత్స్ వరకు వాడచ్చు. మేము దగ్గర ఉండి మరపట్టి ఆడించుకున్నాం మంచి క్వాలిటీ అనుకుంటే మీరు దగ్గర దాన్ని 1 ఇయర్ వరకు వాడుకోవచ్చు. అంతకు మించి దాని ఎక్స్పైరీ అనేది లేదు. 1 ఇయర్ వరకు చూసుకోండి, దాని తర్వాత పక్కకు పెట్టేయండి. మనం పెట్టాల్సిన అవసరం లేదు, దాంట్లో ఆల్రెడీ పురుగులు వచ్చేస్తాయి. పురుగులు రాలేదు అయినా బాగానే ఉన్నదని వాడేయకుండా 1 ఇయర్ అయిపోయిందంటే పక్కకు పెట్టేయండి. అలాగే మసాలా దినుసులు స్పైసెస్ మనం చాలా వాడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి చాలా మంది కొంచెం ఎక్కువ తెచ్చుకుని పెట్టుకుంటారు, బాగానే ఉన్నాయి కదా వాడేద్దాం అని చెప్పేసి. కానీ అది 1 to 3 ఇయర్స్ వరకే దాని ఎక్స్పైరీ అనేది ఉంటుంది. 1-3 ఇయర్స్ తర్వాత అది బాగానే ఉన్నా కూడా దాంట్లో లోపల ఏమీ లేదు కంటెంట్ అనేది మనం తెలుసుకోవాలి. బాగానే ఉన్నది వాడేద్దామని కాకుండా 3 ఏళ్ళు అయిపోయింది అంటే ఆ డబ్బా పక్కకు పెట్టేసి ఆ మసాలాలు పక్కకు పెట్టేసి వేరే తెచ్చుకుంటే చాలా మంచిది. మన హెల్త్ ఇష్యూస్ కోసం, హెల్త్ బాగుండాలి అనుకునే వాళ్ళు చక్కగా ఇలాంటి రెగ్యులర్ గా మార్చుకుంటూ ఉండేవాళ్ళంటే చాలా మంచిది. లేదు మాకు తెలియదు అనుకుంటే లేదు, దీన్ని పాటిస్తే చాలా మంచి హెల్త్ ఇష్యూస్ అనే బెనిఫిట్స్ అనేవి మనకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే డిస్ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా వాడుకునేవి రుద్దుకునేవి కూడా దగ్గర 3 మంత్స్ వరకు వాడుకోవాలి. దాని తర్వాత వాటిని పక్కకు పెట్టేయాలి. అలాగే మస్కిటో రిపెలెంట్స్ అంటే మనం ఆల్ అవుట్ కొనుక్కుంటూ ఉంటాం, హిట్ కొనుక్కుంటూ ఉంటాం దోమలు కొట్టడానికి. ఒకసారి కొన్నాదో ఇంకోటి ఉండిపోయింది అని చెప్పేసి ఒకవేళ ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు అయితే అది ఏం చేయాలి ఇది పారేద్దామా అన్నట్టు కాకుండా దాన్ని 2 ఇయర్స్ వరకు దాని ఎక్స్పైరీ ఉంటుంది. దాని తర్వాత అది ఉన్నా కూడా అది పెద్దగా ఏం పనిచేయదు. కాబట్టి 2 ఇయర్స్ కి మీరు ఒక్కొక్క మస్కిటో రిపెలెంట్ అనేది కంపల్సరీగా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అలాగే రన్నింగ్ షూస్ జాగింగ్ షూస్ రెగ్యులర్ గా వేసుకునే వాళ్ళు కూడా దాన్ని 1 ఇయర్ వరకు వాడుకోండి. 1 ఇయర్ తర్వాత దాన్ని ఎలాగో దాని స్టేజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. లేదు ఇంకా బాగానే ఉన్నది అనుకున్నా కూడా దాన్ని మార్చుకుని వేరే తెచ్చుకుంటే బెటర్ అన్నమాట. ఈ రకంగా మనం రకరకాల చాలా ఉంటాయి. నేను కొన్ని వరకు అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇంతవరకు నేను చెప్తున్నాను, ఇలాంటి వీడియో ఇంకొకటి చేస్తాను వాటి ఎక్స్పైరీ డేట్ ఎంతవరకు ఉన్నదని చెప్పేసి. బెడ్షీట్స్ కూడా మనం పిల్లోస్ 3 ఇయర్స్ వరకు ఉంచిన మాత్రం బెడ్షీట్స్ మాత్రం వీక్లీ 2x మార్చుకోండి. పిల్లో కవర్స్ కూడా మార్చుకోండి. ఇలా క్లీన్ గా నీట్ గా చేయడం వల్ల ఏంటంటే వేరే వాటి మీద మనం చూపించే ఇంత ఇంట్రెస్ట్ మనకి హెల్త్ కి ఇంత పని చేస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటి మీద చూపించకపోతే అది మనకి ఎంత లాస్ అంటే అంత లాస్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా కనిపెట్టుకోండి. ఈ డేట్స్ అయిపోయి అనుకున్న వెంటనే వాటిని తీసి పక్కకు పెట్టేసి జాగ్రత్తగా వేరే కొనుక్కొని వాడుకుంటే చాలా మంచిది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే చాలా థ్యాంక్ యూ. నేను చేస్తున్నాను కదా, నాకు ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి చేశాను. మీకు కూడా నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి. ఇదే విషయం వేరే వాళ్ళకి చెప్పాలనుకుంటే షేర్ చేయండి. కంపల్సరీ ఇదే టైం ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.